జనసేన టీడీపీ పొత్తు అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకు పవన్ కళ్యాణ్ అభిమానులకి ముందు నుంచే చెప్తాడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే మీ పని మొత్తం మీరు మీరు చేసుకుంటా పోతా ఉండండి జనసేన పార్టీని నా వ్యూహంతో ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలో నాకు తెలుసు అని ముందు నుంచే చెప్తాడు ఈరోజు అదే జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకంగా మారాడు ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఈ తొమ్మిది దాదాపు పది సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీని స్థాపించి ఈ పది సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా తను తన కష్టార్జితం ఆ సినిమాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ జనసేన పార్టీని నడిపించడానికే ఖర్చు పెడుతున్నాం అలా అంటే అటు కౌలు కౌలు రైతులు మృతి మృతి చెందిన వాళ్ళకి దాదాపు లక్ష రూపాయలు ఇచ్చిన పరిస్థితి అదేవిధంగా పేద వృత్తులకి లేకపోతే అనాథ శరణ శరణాలయాలకి ఇచ్చే పరిస్థితి అదే అంతేకాకుండా మూడు విడతలు వారాహయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగు విడతకు కూడా పోబోతున్నారు ఈ యాత్రలో అక్కడక్కడ సభ సభలు పెడుతున్నారు ఆ సభలకి దాదాపు వేరే నాయకుడు అయితే ముప్పై ఐదు కోట్లు అవుతాయి ఈ పవన్ కళ్యాణ్కి కేవలం పదిహేను లక్షలు మాత్రమే అవుతున్నాయి అది పవన్ కళ్యాణ్ అది 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 పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమైంది అలా తను ఎంతో కష్టపడి ఈ పది సంవత్సరాన్ని పార్టీ నడిపి నడిపించుకుంటూ వచ్చాడు ఇప్పుడు బీజేపీ పార్టీ పరిస్థితి పరిస్థితికి వస్తే ముందు నుంచి సభలో సభలో ఒక సభలో నాకు రూట్ మ్యాప్ ఇవ్వని బహిరంగంగానే చెప్పిండు బీజేపీ పార్టీకి అయినా బీజేపీ పార్టీ లైట్ తీసుకుంది చూద్దాంలే ఇద్దాంలే అన్నట్టు తర్వాత ఈ ఈ పార్టీ ఇలా మాట్లాడటంతో కొంచెం సానుకూలంగా మనం టీడీపీ పార్టీతో పోయే విధంగా ఉండాలి కొంచెం అనే విధంగా మాట్లాడే మాట్లాడుతుంటే టీడీపీ పార్టీ వాళ్ళు ఈ పా యువగలం పా పాదయాత్ర చూసుకో కానీ లేకపోతే ఈ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీ పార్టీలో చేరడంతో కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ కొంచెం చిన్న చూపు చూ చిన్న చిన్న చూపు చూసే విధంగా నీకు ఇరవై సీట్లు ఇస్తాం నీకు ఇరవై ఐదు సీట్లు ఇస్తాం నువ్వు అది ఇది అని మాట్లాడుకుంటూ వచ్చిన పరిస్థితి ఇదంతా చూసుకుంటూ చూసుకుంటూ వస్తుండు చివరికి ఇప్పుడు ఎలా అయిందంటే ఈ ప్రకటన టీడీపీ జనసేన పొత్తు అనే ప్రకటన చేయటంతో బీజేపీ పార్టీకి కంగు తిన్నది ఆ పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు అనటంతో ఇటు బీజేపీకి కంగు తినే పరిస్థితి పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రాధాన్యత ఇస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉంటేనే ఈ బీజేపీ పార్టీకి ఒక ఒక ధైర్యం కానీ లేకపోతే ఒక పట్టు కానీ ఉంటుందనే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయటంతో బీజేపీ పార్టీ డేలాబే ఢేలాపడిన పరిస్థితి అయితే ఇటు ఇంకా తప్పదనమాట ఎలా అంటే ఇటు ఇటు వైసీ అధికార వైసీపీ పార్టీ మీద తీవ్రమైన అన్యాలు అక్రమ అక్రమాలు చేస్తున్నారనే వాదనలు వింటో పోతేనే అక్కడ ఉన్న వర్గభేదాలు కానీ లేదా అది వాళ్ళు దో వాళ్ళు చేస్తున్న దోపిడీ విధానాలు కానీ ఇట్లాంటి అక్రమ అరెస్టులు కానీ ఇవన్నీ తెలి తెలిసిన తర్వాత వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఇంకా ఏది చేయలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చివరికి పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి వస్తుంది అదేవిధంగా టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు అవసరమైతే లొకేషన్ కూడా అరెస్ట్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని ఏపీసీఐడి పోలీసులు కూడా కొన్ని ప్రకటనలు చేసిన విధానం ఉంది అలా ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కలిసి పరామర్శించి పొత్తుకు పొత్తు పెట్టుకున్న అనే తర్వాత ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ఈ ఇరవై సీట్లు ఇస్తాం ఇరవై ఐదు సీట్లు అనేది అంతా పోయి కూడా చివరికి సీఎం పవన్ కళ్యాణ్ అయ్యే విధానానికి వచ్చే వచ్చే పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలను ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు